ఇంతకంటె దుర్భాగ్యం కేవన ఉంటదా జన్మోహన్ రెడ్డి గారు ఏంటి దైత్రం ఇను కట్టావా ఈ టిడ్కోయలను కట్టావా కనీస ఒక్క పేదవాడికి కేటాయించావా ఏంటిని మన బ్రతుకంతా రంగులు వేసుకోవటమేనా మన జీవితంతా రంగులు వేసుకోవటమేనా ఏం కర్మ ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాకి రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఏంటి కర్మ ఏంటి దౌర్భాగ్యం ఏంటి దరిద్రం మూడున్నర సంవత్సరాలు కేవలం నీ పార్టీ దిక్కుమాల రంగులు వేసుకునే దానికి నువ్వు సమయం కేటాయించావు తప్ప ఎవడకన్నా కేటాయించావా ఇవన్నీ ఇదేనా అభివృద్ధి అంటే ఆ రోజు గ్రాఫిక్స్ అన్నావు ఇదేనా గ్రాఫిక్స్ ఇవి గ్రాఫిక్ బిల్డింగ్స్ అయితే ఈ గ్రాఫిక్ బిల్డింగ్స్ కే నువ్వు రంగులు వేసావా నీ పార్టీకి రంగులు ఇవన్నీ దరిద్రపోటు రంగులు ఇది గ్రాఫిక్స్ బిల్డింగ్స్ ఆ మాట్లాడడానికి అర్థం పద్ద ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీ నాయకులందరికీ కూడా నిజంగా కళ్ళున్న గుడ్డోళ్ళు మీరంతా చూపున్న గుడ్డోళ్ళు మీరంతా ఇది ఏ విధంగా ప్రజలను నమ్మించాలనుకుంటున్నారు మీరు ఇటువంటి దైత్రపు ఒకటి రంగులేసి ఈ రోజు వరకు ఒక సామాన్య ప్రజానికి ఒక పేద ప్రజానికి ఎవరికి ఏమీ కేటాయించకుండా ఎవరికి ఇద్దాం ఇవన్నీ ఏంటి మాకి కర్మ ఏంటి మాకి దరిద్ర బ్రతుకు ఏంటి మాకి దౌర్భాగ్యం దీనికోసమేనా మళ్ళీ మూడు రాజధానులు పొడి చేస్తా చించేస్తా యుద్ధం చేస్తా ఫస్ట్ ఈ నిర్మించిన వాటిని కంప్లీట్ గా పూర్తి చేసి పేద ప్రజలకి కేటాయించండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ నేనుండి మీ దౌర్భాగ్య పరిపాలన ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడి కనీసం అసలు ఇదిగో నాకు ఈ కర్మ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రతి ఒక్క పౌరుడు ఫీల్ అవుతుంది ఏంటంటే అయా జగన్మోహన్ రెడ్డి గారు మాకేంటి కర్మ ఏంది మాకి కర్మ ఇదేం కర్మ మాకు ఇటువంటి దరిద్ర బ్రతుకులు మాకు వద్దు జగన్మోహన్ రెడ్డి గారు నీ రంగులు పిచ్చి మానేసి ముందు రాష్ట్రాన్ని ముందుకు నడిపించు.